ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ నుంచి నోటీసులు తెలంగాణ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కవిత ఈ నెల ఆరున హైదరాబాద్ లో సిబిఐ విచారణకు ఆమె అమిత్ తరోరా రిమాండ్ రిపోర్ట్ లో సాక్షిగా కవిత పేరు చేర్చడంతో కింద సిబిఐ నోటీసులు జారీ చేసింది ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి జూలై ఇరవై రెండున ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరో పద్నాలుగు మందిపై నమోదైన కేసు విచారణ సమయంలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి ఆయా అంశాలపై దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని కోరారు కవితకు సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసు జారీ అయింది ఏంటి సిఆర్పిసి వన్ సిక్స్టీ ఆ సెక్షన్ ఏం చెప్తోంది ఏదైనా కేసు దర్యాప్తులో భాగంగా ఆ కేసుతో సంబంధం ఉంటుందని భావించిన వ్యక్తులకు సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు జారీ చేస్తారు ఇక సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ కోరడమే నోటీసులకు పరిమితం ఆ వ్యక్తులను కేసులో నిందితులుగా సాక్షులుగా పరిగణించరాదు అరెస్ట్ కూడా చేయరాదు విచారణ ఎదుర్కొన్న వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా తదుపరి విచారణ కొనసాగిస్తారు దర్యాప్తు సంస్థ అధికారులు అయితే సిఆర్పిసి వన్ సిక్స్టీ ఏం చెప్తోంది ఒకసారి న్యాయవాది మాటల్లో విందాం ప్రొసీజర్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెక్షన్ వన్ సిక్స్టీ ఒక పోలీస్ ఆఫీసర్కి ఒక సాక్షిని పిలవాలి అన్నప్పుడు సమన్స్ ఇచ్చేటువంటి అధికారులు దాంట్లో తెలియజేయబడ్డాయి ఒక కేసు సంబంధించిన విషయాల్లో ఒక వ్యక్తికి ఆ విషయాలు బాగా తెలుసు అని ఎప్పుడైతే సమాచారం పోలీసు వాళ్ళకు ఉంటుందో అప్పుడు ఈ సెక్షన్ వన్ సిక్స్టీని దీన్ని అప్లై చేసేసి వాళ్ళకి సమన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సమన్స్ ఇచ్చినప్పుడు ఆ పోలీస్ అధికారి తన పరిధిలో కావచ్చు లేదా వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సమన్స్ ఇష్యూ చేసేసి తన ముందు హాజరు కావాలి అని ఈ సెక్షన్ వన్ సిక్స్టీ కింద వాళ్ళకి సమన్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఈ సమన్లో మాత్రం క్లారిటీ ఉండాలి ఏంటంటే ఎప్పుడు ఎక్కడ వీళ్ళు అటెండ్ కావాలి అనేటువంటి విషయాన్ని దీంట్లో క్లా క్లారిటీగా ఉండాలి క్లియర్గా ఉండాలి ఇటు అంబుగటిగా ఉండకూడదు సరే కేసు ఏంటి విచారణ ఎలా సాగబోతుందో చూస్తే కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కా దర్యాప్తు చేస్తున్న సంస్థ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అలాగే విచారణ ఎదుర్కొంటున్న వారు ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో అండ్ ఎప్పుడని చూస్తే డిసెంబర్ ఆరు ఉదయం పదకొండు గంటలకు సెక్షన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద ఆమెకు నోటీసులు ఇచ్చారు రిమాండ్ రిపోర్ట్లో అంశాలపై ఆమెను ఎంక్వైరీ చేయబోతున్నారు డిసెంబర్ ఆరవ తేదీన